హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నార్త్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్ చూద్దాము. చిన్న చిన్న ప్లాన్ ఇది, నార్త్ ఫేస్ లో డబుల్ బెడ్రూమ్ అన్ని చిన్న ప్లాన్ అనుకోవాలండి. రానున్న రోజుల్లో మంచి ప్లాన్ చేద్దాము. అంటే ఫస్ట్ చిన్న ప్లాన్స్ నుంచి పెద్ద ప్లాన్ వైపు వెళ్దామని ఉద్దేశంతో ఒక్కొక్క ప్లాన్స్ ఒక్కొక్క ఫేస్ లో ఒక్కొక్క ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాము. దయచేసి మొట్టమొదటిసారిగా మీరు ఈ ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ ప్లాన్స్ కానీ, డూప్లెక్స్ హౌసెస్ ప్లాన్స్ కానీ, టెక్నికల్ నాలెడ్జ్ లాంటివి కానీ మా యొక్క ఛానల్లో డైలీ అప్డేట్ చేస్తుంటాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. ఈ వీడియోని చూడాలి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్జెక్టులకు వెళ్దాము. ఇది నార్త్ ఫేస్ ప్లాన్ కాబట్టి నార్త్ డైరెక్షన్, నార్త్ మెయిన్ డోర్ ఎటువైపు ఉంటుందో అది ఆ డైరెక్షన్లో నార్త్ ఫేస్ ఉంటుంది. కాబట్టి నార్త్ అంటే మెయిన్ డోర్ బట్టే కదా మనం మ్యాక్సిమం హౌస్ యొక్క డైరెక్షన్ చూస్తూ ఉంటాం. కాబట్టి మన ఇండియన్ వాస్తు నార్త్ వైపు ఉంది కాబట్టి మెయిన్ డోర్ కానీ ఎటువైపు ఉంటుంది అన్నమాట. నార్త్ వైపు చూస్తూ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్ నుంచి లోపలగానే లివింగ్ రూమ్, 9 అడుగులు 7.5 అడుగు వెడల్పులో, 15 అడుగులు 1.5 అడుగు పొడవులో యొక్క లివింగ్ రూమ్ ఉంటుంది. ఇది ఎల్ షేప్ సోఫా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ మనం సెట్ చేస్తుంది. తర్వాత నైరుతి మూలకు వచ్చినప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. దాని యొక్క కొలతలు 9.5 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బెడ్ యొక్క కొలత 6 అడుగులు, అలాగే ఇక్కడ కబోర్డ్ కొలత 1.5 అడుగు, మధ్యలో గ్యాప్ 1.75 అడుగులు ఉంటుంది. అంటే ఒక మనిషి నడవచ్చు. ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ డోర్ మెయిన్ బెడ్రూమ్ యొక్క డోర్ వస్తుంది. అలాగే పక్కనే మనకు టాయిలెట్ యొక్క డోర్ వస్తుంది. టాయిలెట్ యొక్క కొలతలు 5.5 అడుగుకి 4 అడుగుల పొడవుతో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టాయిలెట్ చిన్నది కారణమైన ఈ ఇంటికి సరిపోతుంది. కంఫర్ట్ అన్నిటికీ కంఫర్ట్గా సరిపోతుంది. కాబట్టి మనము ఈ యొక్క టాయిలెట్ గురించి మేము ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి మనం ఉండడానికి ఖచ్చితంగా సరిపోతుంది. అలాగే నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తే 9.5 అడుగుల పొడవుతో ఇది ఉంటుంది. 6 అడుగులు బెడ్ వేసిన ఇక్కడ 2.5 అంగుళం గ్యాప్తో 1.5 అంగుళం 1.5 అడుగు కబోర్డ్ వస్తుంది. కాబట్టి ఒక మనిషి నడవచ్చు ఇక్కడ. ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. తర్వాత డైనింగ్, 9.5 అడుగుల వెడల్పుతో, 9 అడుగుల పొడవుతో ఈ బెడ్రూమ్, ఈ యొక్క డైనింగ్ ఉంటుంది. ఈ డైనింగ్ అనేది బాగుంటుంది, సరిపోతుంది. తర్వాత కిచెన్, 9.5 అడుగులకి 6 అడుగుల పొడవుతో ఉంటుంది. మనం నాకు కిచెన్ కస్టమర్ యొక్క నాకు కిచెన్ అంత అవసరం లేదు, డైనింగ్ ఎక్కువ కావాలన్నారు కాబట్టి మనం డైనింగ్ పెంచి కిచెన్ తగ్గించాను. ఇంకొక అడుగు డైనింగ్ జరుపుకున్నా కానీ మనకు 1 అడుగు కిచెన్ పెడుతుంది, అప్పుడు 7 అడుగులు వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ప్లాన్ సెట్ చేసుకోవచ్చు. ఏంది అని చిన్న కొలతలు అనుకోవాలండి, నాకున్న ఫ్లాట్ కొలతలు నాకున్న పడుతుంది ప్లాన్ వేసింది. ఉదాహరణకి ఈ ప్లాన్కి ఎంత సెట్ బ్యాక్ వేస్తే మనకు సరిపోతుంది అనే దాన్ని మనం గమనిద్దాము. మనకు యాజ్గా మనం ప్లాన్ రాదు కాబట్టి కొద్ది ప్లాన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు 9.5 అడుగు వెడల్పు ఉంది, దీన్ని 1.5 అడుగులు పెంచుకోవచ్చు మనకు ఫ్లాట్ సైజ్ని బట్టి. ఆ విధంగా ఈ బెడ్రూమ్ వెడల్పు 9.5 అడుగు ఉంది, ఇంకొక 2 అడుగులు పెంచుకోవచ్చు. ఉదాహరణకి ఈ యొక్క ఫ్లాట్కి మనం సెట్ బ్యాక్ చేస్తే ఏ విధంగా ఈ ఫ్లాట్ సైజ్ వస్తుందో చూద్దాం. 3 అడుగులు 3 అడుగులు ఆల్రెడీ యూటిలిటీ ఉంది. ఈస్ట్ వైపు ఇటు సైడ్ సెట్ బ్యాక్ 4 ఫీట్ ఉందాం. ఓకే, వెస్ట్ సైడ్ 2 ఫీట్ ఉందాం. ఓకే, నార్త్ వైపు మెట్లు పోవడం ఒక 4 ఫీట్ ఉందాం. సౌత్ సైడ్ 24 2 ఫీట్ ఉందాం.
ఓకే ఇప్పుడు అన్ని చూద్దాం. ఈ కలర్ సైట్ అన్నమాట. ఓకే ఇప్పుడు సైట్ కొలతలు చూద్దాం. 25కి 25 కాదండి, 27కి 45, కరెక్ట్గా 45కి 30 అడుగులు అయితే మనకు ఈ యొక్క ప్లాను బాగా వస్తుంది. అర్థమవుతుంది కదండి, ఇది 30 అడుగులకి ఇంటూ 45 అడుగులు. ఓకే ముప్పై అడుగులు 45కి ఈ ప్లాను 30 అడుగులు 45 పొడవు అయితే మనకు ఈ ప్లాన్ చాలా నీట్గా వస్తుంది. 30 అడుగులు ఎందుకు అంటున్నానంటే మీరు కొన్ని బెడ్రూమ్ వెడల్పు తగ్గాయి అనుకుంటున్నారు కదా, అట్లాంటప్పుడు మనకు 1.5 అడుగు 1.5 అడుగు ఈ బెడ్రూమ్ ఈ లివింగ్ రూమ్లో 1.5 అడుగు పెంచుకోవచ్చు. ఈ ఈ వెడల్పులో 1.5 అడుగు పెంచుకోవచ్చు అనమాట. అప్పుడు రూమ్ యొక్క కొలతలు కొద్దిగా వెడల్పు పెరుగుతుంది, ఇంకా ప్లాన్ చాలా నీట్గా వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్లాన్ను మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.